మెయిన్ రోడ్ లోని శ్రీకాంత్ ఫ్యాషన్స్ అనేటువంటి వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి ఆ చుట్టుపక్కల అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే ఆ షాప్లో నుంచి పొగలు బయటికి విరజుమ్ముతున్నాయో అవి చూసినటువంటి చుట్టుపక్కల ప్రజలు మరి ఫైర్ సర్వీస్కి అట్లాగే విద్యుత్ శాఖకు ఫోన్ చేయడంతో వెంటనే విద్యుత్ శాఖ వాళ్ళు కరెంటును ఆపేయటం, ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి షట్టర్ పైకి లేపి లోపల ఉన్నటువంటి దట్టమైన పొగల్లో ముందుగా ఫైర్ సర్వీస్ లోపలికి వెళ్ళలేకపోయారు. ఏది ఏమైనా షట్టర్ను పైకి తీసేసి లోపలికి జొరబడి మరి ఆ వాటర్ని చిమ్ముతూ ఆ మంటలు నార్పేశారు. దాదాపు గంట పాటు శ్రమించిన తర్వాత మొత్తానికి మంటలు అదుపులోకి వచ్చినాయి. దాదాపు వస్త్రాలన్నీ కూడా తడిచిపోయినాయి, కొన్ని తగలబడిపోయినాయి. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి షాపులోని వస్త్రాలు తగలబడుతున్న కూడా బయటికి తీసుకొచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళతో పాటు ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా ఈ షాపులో ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా బయటికి రోడ్డు మీద పెట్టేశారు. అప్పటికే అవన్నీ తడిచిపోయి చెల్లా చెదరైపోయినాయి. వస్త్ర దుకాణం యొక్క యజమాని భాస్కరరావు అనేది మాత్రం లబోదీపము నేడుస్తున్నాడు. దాదాపు 40 లక్షల రూపాయల సరుకు లోపల ఉంది, నేనేమైపోవాలి, నా పరిస్థితి అంతా అధ్వానంగా ఉందని చెప్పేసి ఆయన లబోదీపం అంటున్నాడు. రాత్రిపూట కావడంతో ప్రజలు ఆ పొగకి అటు ఇటు పరిగెత్తారు. ఏది ఏమైనా దాదాపు గంట సేపు పోరాడి ఫైర్ సర్వీస్ వాళ్ళు మంటలు రద్దు చేయగలిగారు. శ్రీకాంత్ ఫ్యాషన్స్ దగ్గర మరి ఏం జరిగింది, ఆ స్పాట్ లో పొగలు రావడం ఇదంతా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఇది శ్రీకాంత్ ఫ్యాషన్ అని చెప్పేసి అది లోపల షార్ట్ సర్క్యూట్ అయింది. కరెక్ట్ పై నుంచి పొగలు వస్తే అప్పటి నుంచి వస్తాను పాలబాయి నుంచి పాలబాయికి పుట్టిన వస్తుంది. పాలబాయి డిస్ట్రిక్ట్ పొగలు వస్తుంది, అదే పొగలు వస్తాయి అని చెప్పి పూర్తిగా పొగలు వస్తుంది. వెంటనే అది కరెంట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఫోన్ చేసి స్ట్రీట్ లైట్ వస్తుంది. రాష్ట్ర ప్రయోగంలో ఫోన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చే ప్రయోగం ఇచ్చేటప్పుడు కరెంట్ ఆపేస్తుంది. ఈ ఫైరల్ వల్ల మంచి సర్వీస్ ఇచ్చారు, బాగా 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 స్పందించి కాలాలు ఇస్తాను. ఆయన ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి ఆయన కొప్పనాడు పొలిసెట్టి భాస్కర్ అని చెప్పేసి అతనే వచ్చి కాలాలు చేసి బుక్ చేశాడు. కంట్రోల్కి వచ్చి మరి లోపల సరికి అంటే పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. దిగ్గర దగ్గర 30 లక్షల రూపాయలు సరుకుందని చెప్పి ఆయన బాధపడిపోయింది. తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి బుక్ చేశారు. తర్వాత అతను ఇంటర్వ్యూ తీసుకుని తీసుకున్నాడు. షాప్ ఓనర్ భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో, ఈయన ఇక్కడే ఉన్నారా, షాప్ దగ్గర బయట ఉన్నారా? ఆయన ఏంటంటే నేను షాప్ మామూలు రోజువారీ చేసినట్టు వేసి వెళ్ళిపోయాను. 40 లక్షల రూపాయలు స్టాక్, 1 రూపాయి 2 రూపాయలు కాదు. ఫర్నిచర్ కన్నీ కలిపి 70 లక్షల రూపాయలు లాస్ వాళ్ళ. 2 రూపాయలు కాదండి, 2 రూపాయలు కూడా పెట్టుకుని తీసుకుంటాను. ఏం జరిగింది రోజువారీ లాగానే తలిపేసి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఇటు ఫోన్ చేశారు, మంటలు వస్తున్నాయి పైకి రమ్మని. అడవాడికి వస్తే చూడటానికి ఏం లేదు, ఎందుకు పనికిరాదు, సరుకు మొత్తం పగుదిరిపోయి ఎందుకు పనికిరాదు, తడిచిపోయింది సార్, ఎందుకు పనికిరాదు, చెత్త కుప్పలు వేసుకోవాల్సిందే మొత్తం. అది 70 లక్షల రూపాయలు లాస్ ఫర్నిచర్ కానీ కానీ లైక్ కానీ కానీ లెక్కేసుకుంటే 70 లక్షలు షార్ట్ సర్క్యూటేనా? షార్ట్ సర్క్యూటా? షార్ట్ సర్క్యూటే సార్. అది మెయిన్ కాంట్రాక్ట్ ఉంది, బాగు చేయించాం. మళ్ళీ అది చనిపోయింది, రీసెంట్ గా చేయించాం సార్. 1 రూపాయి